నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బీజేపీ ఇమేజ్ని దారుణంగా డ్యామేజ్ చేసింది. బీజేపీ అసలు రూపాన్ని ఈ వ్యవహారం బయటపెట్టింది. హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ రాయబారుల్లో ప్రత్యక్షంగా బీజేపీ నేతలెవరూ లేకపోయినా లీకైన ఆడియో టేపుల్ని బట్టి వారు బీజేపీ దూతలుగానే నమ్మే పరిస్థితి ఏర్పడింది. 11 రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను విజయవంతంగా ప్రోత్సహించిన బీజేపీ పెద్ద తలల పేర్లు ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ తెలంగాణలో మాత్రం అమిత్ షా, బిఎల్ సంతోష్ వంటి అగ్రనేతల పేర్లు బయటకు రావడం కమలానికి కలవరం కలిగించింది. ఈ వ్యవహారం తెలంగాణ సీఎం కేసీఆర్లోని వ్యూహ చతురతను జాతీయ రాజకీయాలకు పరిచయం చేసింది. బీజేపీని ఢీకొట్టిన మొనగాడిగా పేరు తెచ్చిపెట్టింది. ఇది కొత్తగా జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టిన కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట పెంచేదే. గతంలో రేవంత్ రెడ్డిని వ్యూహాత్మకంగా ట్రాప్ చేసిన కేసీఆర్ మేధస్సు ఒక్క తెలుగు రాష్ట్రాలకే తెలుసు. ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీ దూతలుగా వచ్చిన వారిని కూడా అదే డైరెక్షన్లో ట్రాప్ చేసిన కేసీఆర్ వ్యూహం జాతీయ స్థాయికి పాకడంతో చర్చనీయాంశమైంది. దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా విస్తృత యంత్రాంగం ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ సైతం భయంతో నిలువునా వణికిపోతోంది. బలం కోల్పోయి బలహీనమైన కమ్యూనిస్టుల సంగతి సరే సరే. మోదీ సర్కార్ ఢీకొన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు మౌనవ్రతంలో ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ పీఠం కదిలించి తన సామ్రాజ్యాన్ని పంజాబ్కు విస్తరించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం ఇప్పుడు దూకుడు తగ్గించి బీజేపీ వైపు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు కమలం కరుణా కటాక్ష వీక్షణాల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నాయి. వైసీపీ, టీడీపీ ఒకరికొకరు యుద్ధం చేసుకుంటున్నాయే తప్ప కేంద్ర విధానాల్ని విమర్శించేందుకు వణికిపోతున్నాయి.